ఇప్పుడు మనం డాక్ సెట్స్ గురించి మాట్లాడుకుంటున్న బాగా కళ్ళ కిందే కాకుండా చాలా మందికి నోట్స్ దగ్గర జరుగుతుంది మరి అలాంటి వారికి ఎలాంటి టిప్స్ ఫాలో అయితే ఇప్పుడు నేను చెప్పాను కదండి ఇప్పుడు తనకి చెప్పిన టిప్స్ నేను చెప్తూ ఉన్నాను ఏదైతే మనకి మాక్సిమం మనకి నిద్ర చాలా అవసరం ఈ కంటి కింద నల్ల చార్లు ఇప్పుడున్న జనరేషన్ మనం కంప్లీట్ గా సిస్టమ్స్ కి మొబైల్స్ కి అత్తుకుపోతున్నాము కాబట్టి అవి కాస్త అంటే మనకి ప్రాబ్లం వద్దో అనుకున్న వాళ్ళు మన మీద మనం కేర్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇవన్నీ అవాయిడ్ చేసేసి కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుంది ఏదైతే నేను ఇప్పుడు యాపిల్ ఇంకా పొప్పాయ చెప్పానో ఇది గ్లోకి బాగా యూజ్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏవైతే స్పాట్స్ ఉన్నాయో అవి పోతాయి ఇంకా హనీ చెప్పాను హనీ వల్ల మనకి ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం మనం ఏవైతే స్పాట్స్ ఉన్నాయో అవి రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో నేను అందుకనే హనీని రిఫర్ చేస్తున్నాను సో ఏది తీసుకున్నా కూడా మనం ఆ పల్ప్ లో మనం హనీ అనేది మిక్స్ చేసి ప్యాక్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేసి కొంచెం స్మూత్ గా మనం మసాజ్ చేసుకుంటే జెంటిల్ మసాజ్ ఇచ్చిన తర్వాత గా ఫేస్ వాష్ చేసుకుంటే గనక మనకి ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది బట్ ఈ ఫేస్ వాష్ తర్వాత మనం సోప్స్ గానీ లేదంటే మన క్రీమ్స్ గానీ ఏవి అప్లై చేయకూడదు ఓకే ఓకే గా కూడా మనం పార్లర్కి వెళ్ళినప్పుడు మన ఏదైనా ఫేషియల్స్ కానీ లేదంటే మసాజెస్ కానీ మనం అడిగినప్పుడు ఆఫ్టర్ మసాజ్ వాళ్ళు మనకు సజెస్ట్ చేసేది కూడా అదే అంటే ఏదన్నా మనం ఇప్పుడు ఒక ఏమంటాం హెర్బల్ ప్రొడక్ట్ మనం ఇచ్చాం స్కిన్ కి ఒక హెల్దీ ఫుడ్ ఇచ్చాం అనుకోండి దాన్ని మళ్ళీ మనం కెమికల్ ఇచ్చి డ్యామేజ్ చేయకూడదు సో మినిమం ఎయిట్ అవర్స్ గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట ఓకే ఓకే ఇప్పుడు మనం